ఏమని పిలవాలి? విష్ణునా, అభయనదీనా, బిగ్ బాస్ అభయ, రెడ్ కార్డ్ అభయ అని పిలు. రెడ్ కార్డ్ తో ఫేమస్ చేస్తారు నన్ను. నిజంగా ఆనెస్ట్ గా నాకు ఇన్స్పిరేషన్ అట్లా ఏం లేదు. కాకపోతే నాకేందంటే ఇప్పుడు జర్నీ అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ జర్నీ గురించి మనం మాట్లాడదాం అన్న. ఇప్పుడు కర్ణుడి చావుకి 100 కారణాలు అని మనకు తెలుసు. మీ ఎలిమినేషన్ కి మీరే కారణం అని మీరు తెలుసుకున్నారా బయటకు వచ్చాక? నా దానికి కూడా 100 కారణాలు ఉన్నాయి అనిపిస్తుంది నాకు. ఇప్పుడు తెలిసి చేస్తే తప్పు, తెలియక చేసినప్పుడు ఆ తప్పుకి ఇది తప్పు చేస్తున్నారా అని ఒకరు చెప్పాలి రెస్పాన్సిబుల్గా. అంటే అది రియాలిటీ షో, చాలా మంది కోట్ల ప్రజలు రియాలిటీ షోలో రియల్గానే ఉండాలి కదా, మరి ఫేక్ గుంటే ఇంకెందుకు? దానికోసం మీరు క్వశ్చన్ చేయొచ్చు కదా. ఏది మీరు ఆ పాయింట్ ఆ వెరీ నెక్స్ట్ మినిట్ లో నేను రియలైజ్ కాలేదు. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసేవారు? ఎందుకంటే ఆల్రెడీ నాది ఒకటి దొరికింది కదా ఆడ వాళ్ళకు, మనిషి పుట్టుక ఒట్టిరా అన్నది. బిగ్ బాస్ అంటే అక్కడ డైరెక్టరీ కదా, ఇప్పుడు ఆయన ఏ డైలాగ్స్ రాయితే అది చెప్పాలి, ఆయన కొట్టుకోవాలి అనుకుంటే మీరు తెలిసి కూడా కొట్టుకుంటే అవుట్పుట్ వస్తే మనమే కనిపిస్తాం కదా అని ఎందుకు మీరు ఆలోచించలేకపోయారు? ఆ తర్వాత సోనియా ఒక మాట అన్నది నాతో ఏమన్నా అంటే, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా అన్న వాళ్ళు చూపించలేదు మీరే చూపించారు అంటే బయాసిక్ బిగ్ బాస్ స్టార్ మా టీమ్ వాళ్ళకే కొంచెం ఎక్కువ ఫోకస్ ఫుటేజ్ చూపించారని బయట చాలా మంది అంటున్నారు. దానికి మీరు ఓకేనా, అంగీకరిస్తారా?